నిన్నటి రోజు సతీదేవిగా శరీరాన్ని చాలించినటువంటి అమ్మవారు పర్వతరాజు అయినటువంటి హిమవంతుని యొక్క కుమార్తెగా జన్మించి పార్వతీ అనబడేటటువంటి పేరు పొందింది. తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు కాళి, కానీ పర్వతరాజపుత్రి కనుక పార్వతి, హిమవంతుని యొక్క కుమార్తె కనుక హైమవతి. ఇలా అనేక బిరుదునామాలతో ఆ తల్లి ఇంట్లో తిరుగుతుంటే మహానుభావుడు హిమవంతుడు పొంగిపోయాడు. పొంగిపోయి ఆ తల్లిని నిన్నటి రోజున గిరులలో నొక్క గిరినైన నా పేరు వెలయ చేసిటిప్పుడు జలజనయన నీకు తండ్రినైతి నాకింత చాలదే ఇది మహాద్భుతంబు ఇందువదనా అని స్తోత్రం చేశాడు. ప్రత్యేకించి ఈ పార్వతీ కళ్యాణ సందర్భంలో హిమవంతుడు మేనక వీళ్ళిద్దరూ పార్వతీదేవిని ఉద్దేశించి చేసినటువంటి స్తోత్రము నాకైతే అనిపిస్తుంది చాలా శక్తివంతమైనటువంటి పద్యాల్ని, చాలా శక్తివంతమైనటువంటి శ్లోకాలని వాళ్ళు విజ్ఞాపన చేశారు. అవి ఎదురుగుండా అమ్మవారు వాళ్ళకి వరాన్ని కటాక్షించి వాళ్ళ కళ్ళ ముందు చిన్న పిల్లగా తిరుగుతున్నప్పుడు వాళ్ళు అమ్మవారిని చూసి పొంగిపోతూ చేసినటువంటి స్తోత్రం ఆ స్తోత్రం. అందులో చూడండి, ఆయన అంటాడు హిమవంతుడు పార్వతీదేవిని చూసి, బహుశా ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకునేలా ఉంది, శంకరాచార్యుల వారు కూడా సౌందర్య లహరిలో ఒక మాట అన్నారు. సాధారణంగా అలాంటి విషయాలు శంకరాచార్యుల వారు ప్రస్తావన చేయడం కొంచెం తక్కువ. ఆయన ఒక చోట అన్నారు, కరాగ్రీణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయా అన్నారు. అంటే అమ్మవారి యొక్క గడ్డానికి ఉపమానం చెప్పడం చాలా కష్టం. వ్యాసభగవానుడంతటి వాడు లలితా సహస్రనామ స్తోత్రంలో అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత అన్నాడు. అమ్మా, దేనికైనా ఉపమానము చెప్పవచ్చేమో కానీ నీ గడ్డానికి మాత్రం ఉపమానం చెప్పడం కుదరదు అన్నారు. అటువంటి గడ్డాన్ని శంకరాచార్యులు వారు దీంతో ప్రారంభం చేశారంటే, కరాగ్రీణ స్పృష్టం తుహినగిరినా వత్సలతయ. వాత్సల్యమన్న మాట బిడ్డల పట్ల తండ్రికి, ఆవు దూడ పట్ల ఆవుకి, శిష్యుడి పట్ల గురువుకి ఉండేటటువంటి విశేషం. ఆ తండ్రి అయినటువంటి హిమవంతుడు పార్వతీదేవి యొక్క గడ్డాన్ని పట్టుకుని బతిమాలుతూ, అమ్మా పార్వతీ అన్నం తినవా, అమ్మా పార్వతీ స్నానం చెయ్యమ్మా, అమ్మా పార్వతీ పూజ చేసుకోమ్మా అని పట్టుకుని బతిమాలినటువంటి ఆ గడ్డం ఏదుందో హిమవంతుడి చేత స్పృశింపబడిన గడ్డమని శంకరాచార్యుల వారు పొంగిపోయారు. అంటే అమ్మవారు అంత అనుగ్రహించింది హిమవంతుణ్ణి. ఒక తండ్రిగా ఆయన అమ్మవారిని ఒక కూతురిగా గడ్డం పట్టుకుని మాట్లాడగలిగాడు. హిమవంతుడు నిజంగానే అటువంటి వైభవాన్ని పొందాడండి పార్వతీ కళ్యాణంలో. ఎందుచేతంటే మీరు చూడండి, దక్షుడు అంతటి ఆనందానికి అర్హుడు. ఎందుచేతనంటే సతీదేవిగా ఆయన కుమార్తె ఆమె. నిజంగా సుబ్రహ్మణ్య జననంలోనో ఇంకో చోటో ఇంకో చోటో తాతగారిగా వచ్చి కూర్చోగలిగినటువంటి అదృష్టాన్ని దక్షుడు, బ్రహ్మగారికి కొడుకైనటువంటి ప్రజాపతి అయినా దాన్ని పొందగలడు. కానీ అంది వచ్చిన అవకాశాన్ని కొంతమంది చేజేతులా పాడు చేసుకుంటారు. ఆ పాడు చేసుకున్నది ఏమిటో వాళ్ళకి తెలియదు. శాస్త్రం అంటుంది, ప్రయత్నపూర్వకంగా నువ్వు పట్టుకోవలసింది ఏదైనా ఉంటే భగవద్ విషయం ఒక్కటే, మిగిలినవి కర్మ సంబంధంగా మిమ్మల్ని పాశాలు పట్టి ఈడ్చేసినట్టుగా అవే ఈడ్చేస్తాయి. మీ ప్రయత్నం ఏమి అక్కర్లేదు, అవన్నీ లాగేస్తాయి. ఒక్క భగవంతుడి పాదాలు పట్టుకోవడానికి మాత్రం, వాసన నుంచి దూరంగా ఉండడానికి, భక్తిగా ఉండడానికి ప్రయత్నపూర్వకంగా మీరు పట్టుకోవాలి. అది సాధారణంగా మీరు చూడండి లోకంలో చాలా చిన్న చూపు ఉంటుంది. ఏముందండి పెద్ద, రేపు వెళ్ళచ్చు, ఎల్లుండి వెళ్ళచ్చు, ఇవాళ కాకపోతే రేపు చేసుకోవచ్చు అంటారు తప్ప, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భగవంతుని యొక్క పాదములు పట్టుకునేటటువంటి అదృష్టాన్ని అందరూ వినియోగించుకోలేరు. హిమవంతుడు వినియోగించుకున్నాడు. ఆయన అంటాడు, నరదేవాసుర పూజితంఘ్రియుగళ నారాయణి శాంకరి కరుణాపూరిత మానసా త్రినయని కళ్యాణయుక్త నిశాచర దర్పోన్నత సంహరి సదమలా చండార్చిని యోగిని తరుణి ఆగమవందిత భగవతి తల్లి జగన్మోహిని. ఇందులో ఎక్కడైనా కూతురిగా మాట్లాడుతున్నట్లుందండి. కూతురులో అమ్మవారినే దర్శనం చేశాడు ఆయన.
అమ్మవారు తన కడుపున పుట్టిందన్న విషయం ఆయనకి తెలుసు. అందుకే అంటున్నాడు నరదేవాసుర పూజితాంఘ్రియుగళా. ఆ కూర్చున్నటువంటి పిల్ల యొక్క చిన్ని చిన్ని పాదములు చూస్తున్నాడు. ఆ పాదాలు పట్టుకుని మనం శరన్నవరాత్రులలో బాల పూజ చేసినప్పుడు ఆ చిన్ని చిన్ని పాదాలు కడిగి లత్తుక రాసి తల మీద పెట్టుకుని ఎంత పొంగిపోతామో అలా అమ్మవారి యొక్క చిన్న చిన్న పాదాలు పట్టుకుని అంటున్నాడు, అమ్మాయి పాదాలు ఎటువంటి పాదాలో తెలుసా, నర దేవాసుర పూజితాంఘ్రియుగళ. నరుల చేత, దేవతల చేత, రాక్షసుల చేత కూడా పూజింపబడతాయి. నరులు దేవతలు కావాలనుకుంటారు, దేవతలు నరులుగా పుట్టకూడదనుకుంటారు, అసురులు నరుల్ని దేవతల్ని బాధించాలనుకుంటారు. ఎవరి కోరిక తీరాలన్నా లోకంలో మాత్రం ఒక్కటే పట్టుకోవాలి, నీ పాదాలే పట్టుకోవాలి. అమ్మ నర దేవాసుర పూజితాంఘ్రియుగళ నారాయణి, నారాయణుడు ఆయన చెల్లెలు నారాయణి, వాళ్ళిద్దరిది ఒక్కటే ప్రతిజ్ఞ. యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవ తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం అంటుంది దేవీ భాగవతంలో అమ్మవారు. ఎప్పుడెప్పుడు పరమభక్తులైనటువంటి సాధుపురుషుల జోలికి రాక్షస ప్రవృత్తి కలిగిన వాళ్ళు వెళ్ళి బాధ పెడతారో అప్పుడప్పుడు నేను ఒక శరీరాన్ని తీసుకుని వస్తాను అంటుంది. అందుకే శ్రీ మహావిష్ణువుకి అవతారాలు ఉంటాయి, నారాయణి అయినటువంటి అమ్మవారికి అవతారాలు ఉంటాయి. ఈవిడ అవతారాలతో రాక్షస సంహారం చేస్తుంది, ఆయన అవతారం స్వీకరించి రాక్షస సంహారం చేస్తాడు. చెయ్యి అలా అవతారం స్వీకరించని వాడు ఎవరంటే పరమేశ్వరుడు ఒక్కడే. కాబట్టి నారాయణి శాంకరి శుభం చెయ్యడం మాత్రమే తెలుసున్నటువంటిదానా, కరుణాపూరిత మానస అపారమైనటువంటి కారుణ్యం ఉన్నదానా. మీరు జ్యోతిర్లింగాల గురించి విన్నప్పుడు విన్నారు, కేవలం ఒక రాక్షసికి తాను వరం ఇచ్చినటువంటి కారణం చేత ఆమె వాళ్ళని సంహరించడానికి ఒప్పుకోలేదు. కాబట్టి కరుణాపూరిత మానస త్రినయని, ఇది చాలా గమ్మత్తైనటువంటి చాలా గహనమైనటువంటి విషయం అండి. శంకరుడికి పార్వతీదేవికి ఉమ్మడి ఆస్తి రెండున్నాయి, ఒకటి చంద్రరేఖ, రెండవది మూడవ కన్ను. ఈ మూడవ కన్ను అమ్మవారికి ఉంటుంది, ఈ మూడవ కన్ను శంకరుడికి ఉంటుంది. మనకి పంచకృత్యములు అని ఉంటాయి. పంచకృత్యములు అంటే సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహము. సృష్టి అంటే జీవుల్ని పుట్టించడం, స్థితి అంటే వాళ్ళని కొంతకాలం ఉంచడం, లయ అంటే ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి పంపేయడం, లేదా మళ్ళీ పంచభూతాల్లోకి ఈ ఆ పిండాండాన్ని కలిపేసేయడం. తిరోధానం అంటే శరీరముతో ఉన్నప్పుడు భగవంతుణ్ణి తెలుసుకోవడానికి వీలు లేని రీతిలో మాయని కప్పి ఉంచడం. అనుగ్రహం అంటే ఆ మాయని తీసేసి భగవంతుణ్ణిలో కలిపేయడం. ఈ ఐదు చేసేటప్పుడు ఒక గమ్మత్తుంది, శంకరుడు ఈ ఐదు చేస్తాడు, అమ్మవారు ఈ ఐదు చేస్తుంది. శంకరుడు ఐదు చేసి అమ్మవారు ఐదు చేస్తే ఎలా కుదురుతుందండి, ఒక ఆఫీస్కి ఒక ఆఫీసరే ఉండాలి. అంతేగాని అదే అధికారాలతో ఇద్దరున్నారనుకోండి ఇబ్బంది వస్తుంది. ఒక్క అధికారే ఉంటాడు, కింద అధికారులు ఎంతమంది అయినా ఉండొచ్చు, పైన ఒక్క అధికారి ఉంటాడు. ఇద్దరికీ ఐదు కృత్యాలతోటి సమానాధికారం ఎలా ఇస్తారు? పార్వతీ పరమేశ్వర తత్వమునందు ఒక గమ్మత్తుంది. శంకరుడు వీటిని చేస్తున్నప్పుడు ఆవిడ మహాపతివ్రత అయిపోతుంది. అయిపోయి ఇంట్లో గృహిణిలా చక్కగా శంకరుడికి వేళ పట్టున అన్నం వండి పెట్టేసి హాయిగా తను తాంబూల చర్వణం చేస్తూ చక్కగా కూర్చుంటుంది. అమ్మవారు పంచకృత్యాలు చేస్తుంది, చేస్తే శంకరుడు చక్కగా హాయిగా ఎందుకో ఆవిడన్ని చూసుకుంటుంటుంది, నాకు ఎందుకు వచ్చిన కూడా వా అన్నట్టు హాయిగా మేడ మీద మడత కుర్చీ వేసుకు పడుకుని పేపర్ చదువుకునే వాళ్ళగా ఆయన హాయిగా పూజలు అందుకుంటూ చక్క అలా కూర్చుంటాడు. మీరు చూడండి, ఇవి అన్నీ మీకు అన్నీ కనపడుతూ ఉంటాయి. చిదంబరంలో శంకరుడిది ఆధిపత్యం, అందుకే నటరాజుగా ఉంటాడు. మధుర విడితే మధురైలో అమ్మవారి అధికారం, మీనాక్షీదేవి. సుందరేశ్వరుడు మంచి అందగాడిగా చక్కగా అలా కూర్చుని ఉంటాడు. అంతే, ఇక్కడికి వస్తే ఈవిడిది, అక్కడికెడితే ఆయనది, కానీ ఆయనే ఆవిడ, ఆవిడే ఆయన. ఎలా? మనస్సు చేత, మనస్సు ఒక్కటే. అందుకే ఆయన చేస్తుంటే ఆవిడ కూర్చుంటుంది, ఆవిడ చేస్తుంటే ఆయన కూర్చుంటాడు. ఆయన ఎందుకు చేస్తున్నాడో ఆవిడికి తెలుస్తుంది, ఆవిడ ఎందుకు చేస్తుందో ఆయనకి తెలుస్తుంది. వాళ్ళిద్దరికీ ఈ విషయాలు తెలియదని మధ్యలో వాడికి అర్థం కాదు. అంత గమ్మత్తుగా ఉంటుంది వాళ్ళ తత్వం.
ఊర్ణనాభిగతి విశ్వజనన స్థితి లయ హితుభూతుండవగుచుందు విషరుద్ర అని నిన్న దేవతలు స్తోత్రం చేశారు కదండి. సాలె పురుగులు అల్లేస్తారు ఈ లోకాలన్నింటినీ, మళ్ళీ అలాగే లయం చేసేస్తారు. చాలా గమ్మత్తుగా ఉంటుంది వాళ్ళ దాంపత్యం. కాబట్టి అమ్మా, నువ్వు ఒక్కానికొకప్పుడు నువ్వే ఈ కార్యాలన్నింటినీ నిర్వహణ చేస్తుంటావు. కాబట్టి త్రినయని మూడవ కన్ను నీకు కూడా ఉంటుంది లయకారకత్వంతో. త్రినయని కళ్యాణయుక్త, ఎప్పుడూ కళ్యాణ గుణములతో కూడినటువంటి దానివై ఉంటావు. లేదా చూసేటప్పుడే చాలా అందంగా మనస్సు నిలబడిపోయేటటువంటి సాత్వికమైన రూపంతో ఉంటావు. లేదా అసలు అమ్మా అనేటప్పటికీ సౌందర్యమే ప్రపంచంలో. అమ్మకన్నా సౌందర్యం ఇంకోటి ఉండదు కదండి. సౌందర్యం అంటే రక్షణ. అమ్మకన్నా రక్షించే వాళ్ళు ఎవరు ప్రపంచంలో? కాబట్టి కళ్యాణయుక్త నిశాచర దర్పోన్నత సంహరి. నిశాచర, మీరు ఈ మాటని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. బాహ్యమునందు చూస్తే నిశాచరులంటే చీకట్లో తిరిగేవాళ్ళు, రాక్షసులు కాదు. నిశాచర అంటే అజ్ఞానమనేటటువంటి చీకటిలో ఉండిపోయేటటువంటి వాళ్ళ దర్పమును సంహరించేటటువంటి తల్లి. వాళ్ళు మా అంతటి వాళ్ళు మేము లేవని చాలా విర్రవీగుతూ తిరుగుతూ ఉంటారు. తిరిగి 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 ఎవరి జోలికి పెడతారంటే ఆ కర్ణ భగవద్భక్తుడి జోలికి పెడతారు. అప్పుడు అమ్మవారు జోక్యం చేసుకుంటుంది. జోక్యం చేసుకుంటే వాడో వాడిలో శక్తి రూపిణిగా ఉన్న అమ్మవారు వాడికి అర్థమవుతుంది. అర్థమైన తర్వాత అప్పుడు నానా బాధలు పడతాడు. కాబట్టి నిశాచర దర్పోన్నత సంహరి సదమల చండార్చిని యోగిని. అమ్మా నువ్వు యోగిని, సర్వకాలములయందు యోగమునందు ఉండేటటువంటి దానా. తరుణి, ఎన్ని నామాలతో పిలిచాడండి నిజంగా. ఒక్కొక్క నామం ఒక్కొక్క నామం, ఈ పద్యం ఒకటే చాలు లోతుగా వ్యాఖ్యానం చేస్తే. తరుణి, ఇది ఒక చాలా గమ్మత్తైన మాట అండి. తరుణి, తరుణి తాపసారాధ్యాని లలితా సహస్రనామ స్తోత్రంలో నామం. తరుణి అంటే ఏమిటో తెలుసా అండి? ఆప్రాయము వచ్చినది అని. ఆప్రాయము వచ్చినది అంటే యవ్వనమునందున్నది. అమ్మవారు ఎప్పుడూ తరుణి. ఆవిడ ఎప్పుడూ కూడా అసలు అమ్మవారు వృద్ధురాలైపోవడం అన్నది ఉండదు. ఆవిడ పేరేమిటి? పూర్వజ. పూర్వజ అంటే మీరు అన్నిటికన్నా ముందు ఏదుందని అనుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోతే అంతకన్నా ముందు ఆవిడుంది. మీరు ఏది చెప్పండి, ఏది ముందుందని చెప్పండి, దానికన్నా ముందు ఆవిడుంది. కాబట్టి పూర్వజ, ముందు పుట్టింది. అందరికన్నా ముందు పుడితే ఇప్పుడు జుత్తు ఎలా ఉండాలండి? తెల్లగా ఉండాలి. కానీ అమ్మవారి జుత్తు తెల్లగా ఉన్నట్టుగా మీరు ధ్యానము చేయరాదు, అది చాలా తప్పు. అమ్మవారి జుత్తుని ధ్యానం చేసినప్పుడు దునో తుద్భాంతన్న స్థులిత దళితేందీవరవనం, నల్ల కలువల తండం ఎలా ఉంటుందో అంత నల్లగా ఉన్నటువంటి ఆ అమ్మవారి యొక్క కేశపాశాన్ని ధ్యానమునందు దర్శనం చెయ్యాలి. అలా ఎవరు దర్శనం చేస్తున్నారో వాళ్ళకి కొన్ని కోట్ల జన్మల అజ్ఞానము విచ్చిపోతుంది. నల్లటి కేశపాశము నల్లటి అజ్ఞానాన్ని తీసివేయగలదు. అది ఎలా తెలుస్తుంది? మీరు ధ్యానం చేస్తే మీకు తెలుస్తుంది. తప్ప మీకు మామూలుగా అదేమిటండి నల్లటి జుత్తు ఎలా ధ్యానంలో ధ్యానం చేస్తే ఎలా తీసేస్తుందండి? తెలియదు. మీకు ఇంకొక గొప్ప రహస్యం చెప్తున్నాను, మీరు గమనించండి. నేను ఒకటి రెండు మార్లు ఈ విషయం ప్రస్తావన చేశానేమో, అమ్మవారికి సంబంధించినటువంటి వర్ణనలో మీరు దేన్నైనా సరే అమ్మవారి యొక్క మూర్తి ముందు కూర్చుని మీరు చూడవచ్చు. ఎందుచేత అంటే లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాస భగవానుడు కొన్ని కొన్నింటిని చాలా మర్యాదగా మాట్లాడాడు. ఆయన మహానుభావుడు కనుక అన్నీ అలాగే మాట్లాడతాడు. కామీశజ్ఞాత సౌభాగ్యమార్దవోరు ద్వయాన్విత, మహాకామేశ్వరునికి మాత్రమే తెలిసిన ఊరువుల సౌందర్యము కలిగినది, తొడల సౌందర్యము కలిగినది అనగా మాతృత్వమును మీరు చూడాలని. అక్కడ మీరు చూడండి, ఇలా అంగాంగ వర్ణనమునందు ఉపమానం వేసి ఒక్కొక్కటి తీసేసిన అమ్మవారికి ఉపమానం సరిపోదమ్మా వర్ణించినప్పుడని చెప్పినా, మీరు అమ్మవారి మూర్తి ముందు కూర్చున్న లలితా సహస్రాన్ని చాలా మెల్లగా చదువుతూ ఆ లలాట భాగాన్ని, అమ్మవారి యొక్క బొట్టుని, అమ్మవారి కనుబొమల్ని, అమ్మవారి కన్నుల్ని, అమ్మవారి ముక్కుని, అమ్మవారి పెదవుల్ని, అమ్మవారి చెవుల్ని, ఇవన్నీ దర్శనం చేయొచ్చు. అమ్మవారి కబరీబంధాన్ని దర్శనం చేయండి.
అంటే అమ్మవారి జుత్తుముడిని దర్శనం చేయండి, మీకు కుదరదు, చూడలేరు. ఎందుకు చూడలేరు అంటే మీరు విగ్రహము యొక్క వెనకాలకి వెళ్ళకూడదు. అమ్మవారి వెనకాంతలకు వెళ్ళి మీరు దర్శనం చేయడానికి అంగీకరించరు. ఒక్క శివలింగానికి అయితేనే అలా వెళ్ళగలరు. ఇప్పుడు అమ్మవారి వెనుకకు మీరు వెళ్ళలేరు కాబట్టి అమ్మవారి యొక్క కబరీబంధాన్ని మీరు ఎప్పుడైనా చూడగలరా? మీకు ఎప్పుడూ కనపడదు. కిరీటం పెట్టేసి ఉంటుంది పైగా, దాని మీద పువ్వులు తురిమేసి ఉంటాయి. ఎలా కనపడుతుంది? కనపడదు. కాబట్టి అది ఎవరు చూశారు, ఎవరు చూశారో వాళ్లే చెప్పాలి. ఇందులో మళ్ళీ ఒక గమ్మత్తుంది. నల్లటి కేశపాశాన్ని కళ్ళు మూసుకుని ఏదో నల్లటి జుత్తుముడే కదండి ఇలా చూశామన్నారనుకోండి, మీకు అందలేదని గుర్తు. ఎందుకో తెలుసా అండి? అమ్మవారి యొక్క కేశపాశ దర్శనము ధ్యానంలో చేసిన వాళ్ళకి కబుక్కుని కళ్ళు విప్పుతారు. ఎందుకనంటే గొప్ప గొప్ప సువాసనలు గుబాళిస్తాయి. ఇదేంటి ఇంత సెంటు వాసన వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుందని గబుక్కుని కళ్ళు విప్పుతారు. అమ్మవారి కేశపాశానికి సహజ సుగంధం ఉంటుంది. దీని మీద నత్కీరోపాఖ్యానం అని ఒక పెద్ద ఉపాఖ్యానం ఉంది. ఆ నత్కీరుడు అనేటటువంటి కవి రాజస్థానంలో ధిక్కరించాడు, శంకరుడు రాసిచ్చాడు ఆ శ్లోకాన్ని. ఒక కవి ఊరంతా ఎండిపోయి పాపం అన్నం లేకపోతే రాసిస్తే అమ్మవారి కేశపాశానికి సహజ సుగంధం ఎక్కడుంది? అవతల మమ్మన్నాడు. పరమశివుడే వచ్చాడు, నీకు తెలియని విషయం మాట్లాడుతున్నావు, కుష్ఠవ్యాధితో బాధపడతా ఉన్నాడు. కైలాస దర్శనం చేస్తే పోతుందంటే కైలాసం వరకు వెళ్ళలేడు కాబట్టి దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి దర్శనంతో గట్టెక్కాడు నత్కీరుడు. అమ్మవారి యొక్క కేశపాశమునకు సహజమైన సుగంధం ఉంటుంది. ఆ సుగంధం కూడా ఏమిటో తెలుసా అండి? మీకు తెలుసున్న సుగంధం కాదు అసలు. అది స్వర్గలోకంలో ఉండేటటువంటి పారిజాత వృక్షానికి విరిసినటువంటి పారిజాత పుష్పంలో సువాసన ఎటువంటిది వస్తుందో అటువంటి వాసన అమ్మవారి కేశపాశానికి పట్టుంటుంది. అమ్మవారి అనుగ్రహం పూర్ణంగా పొందడం అంటే ఏమిటో తెలిసాండి? ఆవిడ కేశపాశ దర్శనం చేయడమే అసలు లోకంలో. కంచి పీఠాన్ని అధిష్ఠించినటువంటి మహాపురుషులలో ఒక మహాపురుషుడు ఉండేవారు, ఒక పీఠాధిపతి. ఆ రోజుల్లో మెడ్రాస్ నగరానికి చుట్టూ గోడ ఉండి గేట్లు పెట్టుండేవి. రాత్రిళ్ళు బయటికి వెళ్ళనిచ్చేవారు కాదు, లోపలికి వెళ్ళనిచ్చేవారు కాదు. ఆయన అమ్మవారికి అభిషేకం చేస్తూ గోడ పైకి చూశారు దేవాలయంలో కంచిలో. దేవాలయం శిథిలం అవుతోంది. అమ్మ, ఆలయ పునర్నిర్మాణానికి నేను భక్తుల దగ్గర డబ్బట్టుకు వస్తానమ్మా అని మెద్రాస్ వెళ్ళారు. రాత్రి అమ్మవారు కలలోకి వచ్చి తన కేశపాశం చూపించింది. నువ్వు పాలతో అభిషేకం చేసి వచ్చావు, నా జుత్తు అట్టలు కట్టింది, డబ్బు నువ్వు తెచ్చుకోవాలా, సంకల్పం చేస్తే నేను ఇవ్వనా, రా కంచి వచ్చి అభిషేకం చెయ్యండి. ఆయన తిరిగి వచ్చారు. ఎక్కడి నుంచి వచ్చిందో డబ్బు? అందరి దగ్గర నుంచి పడింది. పడి కంచి దేవాలయం పునర్నిర్మాణం అయింది. అందుకే పరమాచార్య చెప్పేవారు, పెద్ద పెద్ద క్రతువులు జరిగినప్పుడు, అది కొన్ని లక్షల కోట్ల జన్మలు కాపాడగలిగినదైనప్పుడు ఎవరో ఒకరు ఇద్దరి సొమ్ముతో చేయవద్దు, అందరి ద్రవ్యం వేయించమనేవారు. అందరి ద్రవ్యం వేయిస్తే చాలు పురుషార్థం. ఆ 10 రూపాయలు 100 రూపాయలు 1000 రూపాయలు మనం వెయ్యడం చేత ఆ పురుషార్థం వేసింది ఇప్పుడు తెలియదు మనకి. కొన్ని కోట్ల జన్మలది మనని కాపాడుతుంది. అందరితో వేయించండి, ఆ ఫలితం అందరికి అందించండి అనేవారు. నిన్ను నేను అది దృష్టిలో పెట్టుకునే కళ్యాణ హుండీ 2 రోజులు పెడదామనడానికి కారణం అదే. కనుక అమ్మవారి కేశపాశము సహజ సుగంధము కలిగినది. అది ఎప్పుడూ నల్లగా ఉంటుంది. ఎప్పుడూ నల్లగా ఉండడానికి కారణం ఏమిటి? ఆవిడ రంగేసుకోదు. కారణం, ఆవిడ నిత్య యవ్వనము. కాలమునకు లొంగేది కాదు. కాలమునకు లొంగితే ఆవిడ జుత్తు తెల్లబడిపోతుంది. ఆవిడికి జుత్తు తెల్లబడదు, నిత్యయవ్వనంలో ఉంటుందంటే ఆవిడ కాలమునకు శాసకురాలు తప్ప ఆవిడ కాలమునకు లొంగేది కాదు. ఈ తత్వం నువ్వు మాంసనేత్రంతో లోకంలో ఎక్కడా చూడలేవు కదండి. కాబట్టి ఇది నీవు చూపించు అంటే కుదరదు. నువ్వు ధ్యానమగ్నుడవై విశ్వాసంతో పొందే ప్రయత్నం చేయడం మొదలు పెడితే అమ్మవారి అనుగ్రహంతో ఒకనాడు నువ్వు అటువంటి దర్శనాన్ని చేసి తీరుతావు. కాబట్టి ఇది చెప్తున్నారు ఆయన. కాబట్టి చూడండి, ఎంత గొప్ప మాటలు మాట్లాడాడో ఆ పిల్లని కుర్చీలో కూర్చోపెట్టి. అమ్మా, సదమలా చండార్చిని యోగిని తరుణి. తరుణి అంటే నిత్యయవ్వనమునందున్నదానా? ఇప్పుడు ఎలా ఉంది వాళ్ళింట్లో? బాలగా ఉంది. కానీ ఆవిడెవరు? సహజ స్వరూపం తరుణి. తత్వదర్శనం చేస్తున్నాడు హిమవంతుడు. కాబట్టి తరుణి ఆగమవందిత. ఎంత గొప్ప మాటలండి ఇవన్నీ. ఎక్కడివి?
ఇవన్నీ లలితా సహస్రంలోవే. ఆగమవందిత అంటే దీన్నే వ్యాస భగవానుడు లలితా సహస్రంలో శృతి సీమంత సింధూరి కృతపాదాబ్జ ధూళిక అని రచన చేశారు. సనాతన ధర్మమునకు వేదము ప్రమాణము. వేదమాత ప్రతిరోజు అమ్మవారి పాదములకు నమస్కరించడం కోసమని వెడుతుందిట. అమ్మవారు సింహాసనం మీద కూర్చుని పాదపీఠం మీద రెండు పాదాలు పెట్టుకుని కూర్చుంటుంది కదండి. వేదమాత వెళ్ళి అమ్మా నీ పాదములకు ఒక్కసారి నమస్కరిస్తానంటుందిట. సరే నమస్కరించు అంటుంది. అంటే ఆ రెండు పాదాల దగ్గర చేతులు ఇలా వేసి తల ఉంచి అమ్మవారి యొక్క పాదములు తన శిరస్సుకు తగిలేటట్టుగా నమస్కరిస్తుందిట. అమ్మవారి పాదములకు లత్తుక పెట్టి ఉంటుంది. పొద్దున్నే వెళ్ళింది కదండి, అప్పుడే అమ్మవారి పాదాలకి లత్తుక పెట్టి ఉంటుంది. అది పచ్చి పచ్చిగా ఉంటుంది ఇంకా అంటుకుంటూ. ఇప్పుడు ఎప్పుడైతే వెళ్ళి ఇలా తల పెట్టిందో ఆ పాపట యొక్క ముందు ప్రదేశంలో అమ్మవారి వేళ్లకి ఉన్నటువంటి లత్తుక వేదమాత యొక్క పాపట ప్రథమ భాగమునందు ప్రారంభ భాగమునందు అంటుకుంటుందిట. అలా పెట్టుకోవడం ఐశ్వర్యానికి పాతివ్రత్యానికి వైభవానికి చిహ్నం. వేదమాత యొక్క పాపట ఎందుకు పెట్టుకుంటుందంటే అట సింధూరం తను పెట్టుకున్నది కాదు, అమ్మవారికి నమస్కరించినప్పుడు అమ్మవారి పాదముల లత్తుక సింధూరంగా అంటుకుంటుందిట. ఆగమవందిత, వేదముల చేత నమస్కరింపబడిన దానా ఇది చెప్తున్నాడు ఆయన. పాదాల వంక చూస్తూ చిన్ని చిన్ని పాదాల వంక, ఇది మనం శరన్నవరాత్రుల్లో బాల పూజ చేసినప్పుడు మనం పొందేటటువంటి ఆనందం. కాబట్టి తరుణి ఆగమవందిత భగవతి తల్లి జగన్మోహిని, అమ్మా జగత్తునంతటినీ మోహింపచేయగలిగిన దానా. మీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను, మీరు తెల్లబోకండి. అసలు అమ్మవారి యొక్క నిజరూప దర్శనం చెయ్యడానికి దేవేంద్రుడికి కూడా అధికారం ఉండదట. అమ్మవారి యొక్క అటువంటి మోహన స్వరూపాన్ని చూడడానికి శంకరుడికి తప్ప అన్యదేవతలకు అసలు అధికారమే లేదు, వాళ్ళు చూడలేరు. అందుకే దేవ వేశ్యలు అమ్మవారిని చూడాలనిపిస్తే శంకరుడిలోకి ప్రవేశిస్తారట అమ్మవారి దర్శనం కోసం. ఏమిటి స్త్రీలు అంటే ఆ తల్లి యొక్క అందం ఎంత ఎంతగా ఉంటుందో మీరు ఆలోచించండి. జగన్మోహిని జగత్తును మోహింపచేయగలిగినటువంటి దానా. అందుకే కదండి ఆ ఈ బీజాక్షరాన్ని ఉపాసన చేస్తే దానవులందరినీ మోహపెట్టేశారు శ్రీ మహావిష్ణువు. అటువంటి జగన్మోహిని భగవతి అమ్మ షాడ్గుణ్య పరిపూర్ణురాలా, కళ్యాణగుణ సహితురాలా, హేయగుణ రహితురాలా, జగత్తును జగత్తుకు నిర్వాహకురాలా, తల్లి శ్రీమాత అని పిలిచి పొంగిపోతూ ఒక మాట అంటున్నాడు ఆయన. నీయందె సకల గిరులను నీయందె మహార్ణవములు నిలయుం జగముల్ నీయందె ఉద్భవించును నీయందే అడగియుండు నిరుపమమూర్తి. ఈ లోకాలు ఈ కొండలు అన్ని నీలో పుడుతున్నాయి, కానీ ఇవాళ లోకమేమంటోంది, ఈ కొండకి నువ్వు పుట్టావంటోంది, ఈ హిమవంతుడికి నువ్వు పుట్టావంటోంది. అమ్మా అసలు రహస్యం ఏమిటో తెలుసా, మేమే నీలో ఉంటాం, నీ ఎందు పుట్టాను, నీ ఎందు పెరిగాను, నీ ఎందు కలిసిపోతాం, కానీ ఇవాళ నాకు ఈ వైభవం ఇచ్చావు, నీవు నాకు కూతురు అని లోకం అనేటట్టుగా నాకు యశస్సునిచ్చావు, ఏమి ఆశ్చర్యమమ్మా. నిన్ను నాకొం కూతురివైతి నీవు తరుణి నా భోక్తదానింతయో నాకుల్ మెచ్చగ నింత దేవరకు కళ్యాణిం సమర్పించి యా శ్రీకంఠాంకునకిట్లు మామయగునే సీతాచలుండంచు నీ లోకంబై వినుతింపగంటిని పుడోలోయాక్షి నీ సత్కృపన్. అమ్మా ఇవాళ నువ్వు నా కడుపున పుట్టావా, నువ్వు పెద్దదాని అవుతావమ్మా, యవ్వనంలోకి వస్తావు, అప్పుడు నీకు భర్తని వెతకాలి, నీకు భర్తని వెతకక్కర్లేదు. నువ్వు సతిగా ఉన్నా శివుడి సొత్తు, నువ్వు పార్వతిగా ఉన్నా శివుడి సొత్తు, ఇప్పుడు నీ కోసం శంకరుడు వస్తాడు. అమ్మా అప్పుడు నేను శంకరుడికి నిన్ను కన్యాదానం చేస్తాను. లోకమంతా అంటుంది పార్వతీదేవిని పరమశివుడికి కన్యాదానం చేసిన వాడు హిమవంతుడు అంటుంది. అమ్మా నాకెంత అదృష్టమమ్మా, నేను ఎంత భాగ్యాన్ని పొందబోతున్నానమ్మా. నిన్ను మహేశ్వరుడు ఎరుగును, నిన్న మహేశ్వరిని నీవు ఎరుగుదువు గౌరీ, అన్యులకెల్లను తరమే నిన్ను నీ నాథునెరుగ నిక్కము తల్లి. అమ్మా నిన్ను తెలుసుకోవాలంటే ఒక్క శంకరుడికే తెలుస్తుంది, ఎందుకంటే మీ ఇద్దరి మనస్సు ఒక్కటి కాబట్టి. శంకరుడు తెలియాలంటే నీకొక్కదానికే తెలుస్తాడు, ఎందుకంటే ఆయన మనస్సు నీ మనస్సు కాబట్టి. అమ్మా మీ ఇద్దరి మనస్సులు తెలుసుకోవడం ఎవరికి తరమమ్మా, ఎందుకంటున్నాడు ఈ మాట.
అలా ఆవిడ యవ్వనంలోకి వచ్చేయగానే శంకరుడు ఏం గుభీలు అని వచ్చేసి, మా ఆవిడేనండి సతీదేవి పార్వతీదేవి అయిపోయిందండి, నాకు ఇచ్చి పెళ్లి చేసేయండి అని ఏం అడిగేయుడు. ఈవిడ ఇదిగోనండి మా ఆయనే పిచ్చి నాన్న, నీకు అర్థం కావట్లేదు, మా ఆయనే పుట్టినే అలా కూర్చున్నారు తపస్సు చేసుకుంటూ, ఏం పెద్ద అల్లరి ఎందుకు, నేను సేవ చేయడం ఏమిటి, పెళ్లి ముహూర్తం పెట్టించేయి, పెళ్ళాడేస్తానంటే ఏం కుదరదు. పార్వతీ కళ్యాణం ఎన్ని మలుపులు తిరగాలో, ఇన్ని మలుపులు తిరిగి పార్వతీ పరమేశ్వరులు ఒకటవ్వాలి. వాళ్ళు ఎప్పుడో ఒకటిగానే ఉంటారు, కానీ లోకం దృష్టిలో ఒకటవ్వాలంటే, కన్యాదానం చేయాలంటే మాటలేమిటండి పార్వతీ కళ్యాణంలో కన్యాదానం అంటే. కాబట్టి అందుకే కళ్యాణంలో ఆడవాళ్ళపై ఏమనడానికి కారణం అది. కాబట్టి ఇప్పుడు అమ్మా నిజంగా నీ మనస్సేమిటో, అసలు పార్వతిగా నువ్వు పుట్టినది ఇప్పుడు పరమశివుణ్ణి చేరడానికి కదా, ఆ పరమశివుడు ఇప్పుడు నువ్వు పుడితే నిన్ను చేపట్టడానికి కదా ఆయన తపస్సు. కానీ అంత తేలిక అమ్మా, నీ మనస్సు ఆయనకి తెలియాలి, ఆయన మనస్సు నీకు తెలియాలి. అంటే ఏమిటి దాని అర్థం, అమ్మా మీ ఇద్దరూ కలిసి నన్ను ఉద్ధరించి హిమవంతుడు కన్యాదానం చేశాడన్న భాగ్యాన్ని నాకు మీరు కృప చెయ్యాలి, తప్ప నాకు అర్థం అవుతారా అమ్మా మీరు అని ఆయన అంటాడు. ఏ నీకు తొల్లి కొడుకను మానుగ నాకిప్పుడు నీవు మహి కూతురవై మానిని పుట్టితివిప్పుడు భూనతముగ నాకు ఇట్టి పుణ్యము కలదే. అమ్మా నేనెవరినమ్మా, ఒక మానుని. మానంటే కదలిక ఉండదు, కదలిక లేకుండా అలా ఉంటుంది. పర్వతం ఎవరు, ఒక మానులాంటిది. నేనమ్మా మనుష్యుణ్ణి కూడా కాను, నేను ఒక దేవతని కాను, ఒక గంధర్వుణ్ణి కాను, ఒక కింపురుషుణ్ణి కాను, కేవలం కదలిక లేకుండా ఉండిపోయేటటువంటి ఒక పర్వతాన్ని. నాలాంటి వాళ్ళు నీకెందరు బిడ్డలున్నారో, కానీ ఏమాశ్చర్యమమ్మా నీ కారుణ్యానికి అవధి లేదు. ఇవాళ కదలిక లేకుండా ఉండిపోయేటటువంటి ఒక కొండకి నువ్వు కూతురు అయ్యావు, అయి పార్వతీదేవి తండ్రి పర్వతరాధని పేరు పెట్టుకున్నావు. అమ్మా అవధి ఉందా నీ కారుణ్యానికి, నేను నీ బిడ్డని కానీ ఇవాళ నన్ను తండ్రిని చేశావు, ఏమి ఆశ్చర్యకరమైన లీలమ్మా నీది అని చెయ్యి పట్టుకుని ఆ అమ్మాయిని ఎంతో సంతోషంగా మేనక దగ్గరికి తీసుకెళ్ళి, చూసావా మన పిల్ల, మళ్ళీ అంతలో మాయే కదండి ఆ సంతోషం, చూసావా మన పిల్ల అని తీసుకెళ్ళి నిలబడితే ఏమీ తెలియని దానిలా పార్వతీదేవి చిన్నపిల్లగా అక్కడ నిలబడితే మేనకాదేవి పొంగిపోయి అంటుంది, నిజంగా పోతనగారు పోతనగారేనండి, ఏమి దర్శనం చేశారు ఓ మహానుభావుడు. రాలోకసుందరి రాజగన్మోహిని రావమ్మ కైలాస రాజపత్ని రాకన్యకామణి రారాజబింబాస్య రావమ్మ యవ్వన రాజ్యలక్ష్మి రావో మహాకాళి రావో సరోజాక్షి రావమ్మ భారతి రమణ వినుత రావో జగన్మాత రావో సదానంద రావమ్మ మత్తేభ రాజగమన. మనవరాలుంటే చిన్న మనవరాలు, ఆ చిన్న మనవరాలు ఉయ్యాల్లోంచి లేచి అందులోంచి లేచి కూర్చుని ఇలా చూస్తుంటే పడిపోతుందని తాతగారు చూసి గభాలను దింపితే, తాతగారండి తాతగారండి మీతో నేను పూజ చేసుకుంటానని వచ్చి కూర్చుని తాతగారు ఆచమనం చేస్తుంటే విచిత్రంగా ఇలా తాతగారి మొహం వంక చూస్తుంటే తాతగారు నైవేద్యం పెట్టిన ప్రసాదం నోట్లో వేసుకుని పట్టులంగా కట్టుకుని పట్టు జాకెట్ వేసుకుని ఇంట్లో మనవరాలు తిరుగుతుంటే ఆ మనవరాలి పాదాలకు పసుపు రాసి లత్తుక పెట్టి ఇన్ని గాజులేసి పువ్వులు పెట్టి ఈ పద్యం నోటికి వచ్చాక ఆ మనవరాల్ని పిలిచి రాలోక సుందరి రాజగన్మోహిని రావమ్మ కైలాస రాజపత్ని అని పిలిచిన తాత ధన్యుడు కదండి. కూతురే ఉంటే ఆ వయస్సు కూతురు ఇంకా నా వంటి వాడికి ఈ జన్మకంత చిన్నపిల్ల కుదరదు కదా, కాబట్టి తాతగా సౌభాగ్యాన్ని అనుభవించే ప్రయత్నం. రాకన్యకామణి రాజబింబాస్య రావమ్మ యవ్వన రాజ్యలక్ష్మి రావో మహాకాళి రావో సరోజాక్షి రావమ్మ భారతి రమణ వినుత రావో జగన్మాత రావో సదానంద రావమ్మ మత్తేభ రాజగమన. వీటికి తాత్పర్యాలు చెప్పడం ఎందుకండి, అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను అన్నంత తేలిగ్గా ఉంటుంది ఆ శైలి. నిజంగా ఏమి పడ్డాయో పోతనగారి ఘంటానికి ఆ పద్యాలు. అనచు పెక్కుగతుల నంకించి యుంకించి తగిలిమేన కాక్య తన్ను పిలువ తండ్రి చెయ్యి డిగ్గి తద్దయు వెట్కతో కామినీలలామ గౌరీపుడు. తండ్రి చెయ్యి పట్టుకుని తీసుకొస్తుంటే ఆ మేనకాదేవి రా 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 అని పిలుస్తుంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మని గట్టిగా కౌగలించేసుకుంటే పొంగిపోయి అబ్బా నీకు తల్లినయ్యానని ఆ పిల్లనెత్తుకుని ఆ ముద్దులు పెట్టేసుకుని పొంగిపోయి ఆ ముఖాన్ని గట్టి
గట్టిగా గుండెలకి అదుముకుని మెనకాదేవి అందిట, కమనీయ మోహనాకార భారతి వచ్చే దయతోడ నను కన్న తల్లి వచ్చి చాతుర్య గాంభీర్య జగతి కన్య వచ్చే లాలిత సంపద లక్ష్మి వచ్చే భూరి లోకైక విభూతి ధారుణి వచ్చే మంగళ పావన గంగ వచ్చే తెరగొప్ప దేవాది దేవవల్లభ వచ్చే మనితంబగు మహా మాయ వచ్చే తల్లి వచ్చెను నన్నేల తల్లి వచ్చే బాలవచ్చెను ప్రౌఢైక బాలవచ్చే అబల కరుణించి ఏతెంచననుచు దిగిచి కౌగిలించెను మేనక గౌరి చూచి. ఆ మేనకాదేవి పొంగిపోయి అసలు ఆ పద్యాలు ఎలా పడ్డాయోనండి, ఎంత సంతోషమో నాకు ఆ పద్యాలంటే నిజంగా, ఆవిడ ఎంత గొప్పగా పిలిచిందో చూడండి, కమనీయ మోహన కారభారతి వచ్చే దయతోడ నను కన్న తల్లి వచ్చే, ఆవిడలోనే సరస్వతీదేవిని చూస్తోంది. ఇదే కదండి శంకరాచార్య కృతం కనకధారా స్తోత్రంలో శాకాంబరీ శాకాంబరీ చ అని ఆ శ్లోకంలో ఆ సృష్టి స్థితి ప్రళయకేలు శిశుస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అంటారు. ఉన్న ఒక్క పరాశక్తియే సృష్టికారుని యొక్క శక్తి, ఉన్న ఒక్క పరాశక్తియే స్థితికారుని యొక్క శక్తి, ఆ ఉన్న ఒక్క పరాశక్తియే లయకారుని శక్తి, ఈ మూడు శక్తుల యొక్క మూల శక్తి ఆ పెద్ద శక్తి. కాబట్టి అమ్మలగన్నయమ్మ ముగుదమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ, సురేంద్రుడు పాడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండిడియమ్మ దుర్గమాయమ్మ అన్నారు పోతన గారు. అలా ఇక్కడ అంటారు, కమనీయ మోహనాకార భారతి వచ్చే దయతోడ ననుకన్న తల్లి వచ్చే. ఆ మాటలో అందం చూడండి, అందరూ ఏమంటారు, ఆవిడ నా కూతురు అనాలి. ఈవిడంటోంది మెనకాదేవి, దయతోడ నన్ను కన్న తల్లి వచ్చే, నా కన్న తల్లి వచ్చిందంట. మనం చూడండి పిల్లల్ని పిలిచేటప్పుడు ముద్దుగాను నా కన్న తల్లి కదరా నాన్న రారా అంటాం. నా కన్న తల్లి కదరా అంటే నన్ను కన్న తల్లివి నువ్వని పిల్లలు అమ్మతనాన్ని చూసి పొంగిపోతాడు తండ్రి. అలా కొంత కొంతమంది అమ్మా అమ్మా అని పిలుచుకుంటారు కూతుళ్ళని. కనుక దయతోడననుగన్న తల్లి వచ్చే చాతుర్య గాంభీర్య జగతి కన్య వచ్చే లాలిత సంపద లక్ష్మి వచ్చే, చాతుర్య గాంభీర్య జగతి కన్య వచ్చే. ఆ రోజున శ్రీ మహావిష్ణువుని మెడలో మాల వేసి వరించడం కోసమని పాల సముద్రంలో పుట్టి నడయాడినటువంటి లక్ష్మి ఉందే, ఆ లక్ష్మి మా ఇంటికి వచ్చింది. భూరి లోకైక విభూతి ధారుణి వచ్చే మంగళ పావన గంగ వచ్చే. నాకైతే అనిపిస్తుంది ఆడపిల్ల పుట్టిన తరువాత చక్కగా ఇంటికి ఆడపిల్లతో భార్య ఇంటికి చేరుకున్న తర్వాత నిజంగా ఈ పద్యాలు పూజామందిరంలో ఒకసారి చెప్పాలి, అమ్మా నువ్వు నా ఇంటికి పసిపాప రూపంలో వచ్చావమ్మా అని చెప్పుకోవాలి. భూరి లోకైక విభూతి ధారుణి వచ్చే మంగళ పావన గంగ వచ్చే. గంగలో ఇలా మునకేస్తే చాలు పాపాలు తీస్తుంది, ఈ పాపని చూస్తే చాలు పాపాలు తీస్తుంది. మంగళ పావన గంగ వచ్చే తెరగొప్ప దేవాది దేవవల్లభ వచ్చే మనితంబగు మహామాయ వచ్చే. ఎంత తత్వం చెప్పిందో చూడండి, ఏ తల్లి ఈశ్వరుడు కనపడకుండా అడ్డు పెడుతుందో, ఏ తల్లి ఈశ్వరుడు కనపడేటట్టు అడ్డు తీస్తుందో ఆ తల్లి మా ఇంటికి వచ్చింది. తల్లి వచ్చెను నన్నేలు తల్లి వచ్చే, బాలవచ్చెను ప్రౌఢైక బాలవచ్చే, అబల కరుణింప నీ తెంచననుచు దిగిచి కౌగిలించెను మేనక గౌరీ చూచి. ఆ గౌరీని చూచి పొంగిపోయి ఆ పిల్లని కౌగిలించేసుకుని చిలుకల కొల్కివే శృంగార గౌరివే మముగన్న తల్లివే మగువ నీవు పరమేశు నమ్మిన పట్టంపు దేవివే మిన్నేటి సవతివే మెరత నీవు నా తపప్పలమవే నన్నేలు శక్తివే నా మొద్దు పట్టివే నాటి నీవు మూడు లోకములకు మూలంపు మూర్తివే అవ్వల తల్లివే అవతి నీవు. ఎంతంత గొప్ప మాటలు వేసేసిందండి నిజంగా మెనకాదేవి. ఈ పద్యాలకి వ్యాఖ్యానం చేయడం అంటే చిలుకల కొలికివే, ఒక తల్లి పిల్లతో మాట్లాడినట్టే మాట్లాడుతోంది, నా చిలకల కొలికి అంటాం పిల్లల్ని చూస్తేను. అలా ఆవిడ అండం కూడా, నా చిలుకల కొలికివే శృంగార గౌరీవే, పరమశివుడు కాళీ అన్నాడని ఆనాడు దూకి గౌరీవయ్యావే. ఆనాటి నుంచి ఇంకెప్పుడు శంకరుడు నిన్న అలా అండడానికి భయపడ్డాడు. ఆయనని అంత కామారిని పతిగా పక్కన కూర్చోపెట్టుకున్నటువంటి శృంగారరస సంపూర్ణ అమ్మా శృంగార గౌరివే మముకన్న తల్లివే అమ్మా, నువ్వు శంకరుడితో కలిసి మహాకామేశ్వరీ స్వరూపంతో ఉండకపోతే ఈ లోకాలు ఎక్కడున్నాయమ్మా. మముకన్న తల్లివే మగువ నీవు పరమేశు నమ్మిన పట్టంపు దేవివే మిన్నేటి సవతివే మెలత నీవు
పరమేశ్వరుని యొక్క సామ్రాజ్ఞివి రాణివమ్మ, నా తప ఫలానివమ్మ, సమస్త శక్తివమ్మ, నా ముద్దు పట్టివమ్మ, మూడు లోకములకు మూలంపు మూర్తివమ్మ, రా అమ్మ నిన్ను కన్న ఎంత నుండి నాకు బలిసి కోర్కులెల్ల పల్లవించే కోమలాంగి నీవు కూతురవైతివి కన్య ఇట్లు భోక్త కలదే నాకు. నీ వంటి కూతురు నాకు పుట్టడం ఎంత అదృష్టం, నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉందని ఆవిడ పరవశించిపోయింది. ఒకనాటికొకనాటికొక్కొక్క మిక్కిలి రేఖ నొప్పిడి చంద్ర రేఖమాక్కి ఒరగింపక రగింప ఒక్కొక్కవన్నీయ కలుగుచున్నను బంగారు కరణి నాడు నాటికి బోవ నవకంబుకును చెల్వ గంగా ప్రవాహంబు దొంగలింప చనుదోయి క్రిక్కిరిసి సౌరభ్యతనువుతో ఒప్పుల కుప్పయ్యి ఉప్పతిల్ల అను దినంబును నొక చందమతిశయిల్ల అమ్మహాదేవి అభివృద్ధి నలరుచుండే పొందగల్గు నొక్క భూతేషు భూతేషు భువనేషు పంచముఖుని ననుచు పలుకుచుండు. ఆ తల్లి క్రమక్రమంగా ఆ మేనకాహిమవంతుల యొక్క వాత్సల్యానికి నోచుకుని పిల్ల పెద్దదవుతూ యవ్వనంలోకి ప్రవేశించి శుక్లపక్షంలో చక్కగా ఎలా చంద్రుడు ఒక్కొక్క కళ పెరుగుతూ పూర్ణచంద్రుడవుతాడో అలా అమ్మవారు పూర్ణచంద్రబింబం వంటి ముఖంతో పెరిగి పెద్దదై చక్కగా యవ్వనంలోకి ప్రవేశించింది. యవ్వనంలోకి ప్రవేశించిన దగ్గర నుంచి అమ్మవారి కోరిక ఒక్కటేట, ఏమిటా కోరిక? పొందగల్గునొక్క భూతేశు భువనేశ పంచముఖుని ననుచు పలుకుచుండు. పంచముఖుడు సజ్జోదాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములనేటటువంటి ఐదు ముఖములు కలిగినటువంటి పరమశివుణ్ణి భర్తగా పొంది ఎప్పుడు మళ్ళీ ఆయన వామార్థ భాగాన్ని చేరుకుంటాను అని ఆ తల్లి ప్రతినిత్యము తలుచుకుంటూ ఉండేదిట. మహాపతివ్రత కదండి ఆవిడ, దాక్షాయిణిగా శరీరం వదిలింది కానీ పార్వతిగా మళ్ళీ ఆయన్ని చేరుకోవాలి ఆ తల్లి. ఆ సందర్భంలో ఇక్కడ ఈ తల్లి పెరిగి పెద్దదై యవ్వనంలోకి ప్రవేశిస్తోంది. అక్కడ శంకరుడు ఒక ఆశ్చర్యకరమైనటువంటి స్థితిని పొంది ఉన్నాడు. పక్కన భార్య లేదని ఆయన ఏం బెంగబెట్టేసుకుని కుందిపోతే మహాజ్ఞాని శంకరుడు ఎందుకు అవుతాడండి? సర్వజ్ఞుడు ఎందుకు అవుతాడు? స్వతంత్రుడు ఎందుకు అవుతాడు? ఆయనకి తెలుసు జరగబోయేటటువంటి విషయాలన్నీ. ఆయన దక్షిణామూర్తి అయి లోకమునకంతటికి జ్ఞానాన్ని కటాక్షిస్తున్నారు. మీరు ఒక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి, ఈశ్వర సంబంధమునందు మీకు హేతువులు అందవు. కొన్ని కొన్నిటిలో భగవంతుని యొక్క రూపము సాకారము ఉంటుంది, భగవంతుని యొక్క రూపము నిరాకారము ఉంటుంది. అన్నీ చూడాలి చూడాలి చూడాలి, నా మాంసనేత్రంతో చూసినది నేను నమ్ముతానంటే గాలి ఉన్నది అన్న విషయాన్ని నీ కంటితో నువ్వు చూసి నమ్ముతున్నావా? గాలి తగిలితే నువ్వు నమ్ముతున్నావు కదా, మరి ఈ కంటితో చూడనిది ఉన్నదని నువ్వు ఎలా నమ్మగలిగావు? అది నమ్మడానికి నీకు ఒక ప్రమాణం ఉంటే మాకు వేదము ప్రమాణమై ఈశ్వరుడు నిరాకారుడై అంతటా ఉన్నవాడు సాకారుడుగా కూడా ఉండగలడని మేము నమ్ముతాం. మాకు వేదం ప్రమాణము కనుక, లేదా మనకు వేదము ప్రమాణము కనుక. కాబట్టి ఇప్పుడు ఈశ్వరుని యొక్క శరీరం అంటే మనలా చర్మంతో మాంసంతో ఎముకలతోటి ఉంటుందని కాదు దాని అర్థం. లింగపురాణం అంటుంది శంకరుడు గురించి, అప్రాకృత శరీరం తం అతిమన్మధరూపిణం ఘృతరీతి గణీభూతం సచ్చిదానంద విగ్రహం అంది. సచ్చిదానంద విగ్రహం, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని పిలుస్తాం. ఆనందాన్ని తీసుకొచ్చి రాశీభూతం అయిపోతే అదే శంకరుడి యొక్క స్వరూపం. దాన్ని మీరు మాంసనేత్రంతో ఎలా చూడగలరు? ఘృతరీతి ఘనీభూతం, ఎంత పెద్ద మాట వేసేశారో చూడండి. నెయ్యి కరిగిపోతే దానికి ఒక రంగు ఉండదు, అదే నెయ్యి మీ ప్రమేయం లేకుండా చలిగాలికి పేరుకుంటుంది. పేరుకున్నటువంటి నెయ్యి మళ్ళీ పచ్చటి బంగారు రంగులో పేరుకుంటుంది. పేరుకున్నప్పుడు ఉన్నటువంటి నీతితో మీరు శివుడి యొక్క రంగుని చూడాలి. నిరాకారుడుగా ఉండడం అంటే కరిగిపోయినటువంటి నీతికి ఏ విధంగా ఒక ఆకారం లేదో రంగు లేదో అలా నిరాకారుడై ఉంటాడు. ఏం ఒక నెయ్యే కరిగి ఉంది, ఒకే నెయ్యి గడ్డకట్టి ఉంది, అది నీతికి ధర్మంగా ఉంది. తప్ప మీరేం గడ్డకట్టడానికి ప్రయత్నం చెయ్యక్కర్లేదు. చలిగాలికి గడ్డ కట్టుకుంటుంది, అగ్నిహోత్రం తగిలితే నిరాకారం అయిపోయి ద్రవం అయిపోతుంది. అది దాని ధర్మంగా ఉంది నీతికి. గడ్డ కట్టుకున్నప్పుడు ఓ నెయ్యిను నల్లగా ఉండంటే అదేం ఉండదు, దాని రంగులోనే రండి. మీరు మార్చిస్తే వేరే విషయం. కాబట్టి ఘృతరీతి ఘనీభూతం, శంకరుడు కూడా తెల్లగా ఉంటాడు. ఆయన ఆయన యందు లోకము ప్రతిబింబిస్తోంది తప్ప
ఆయన ఎప్పుడూ అలాగే ఉంటాడు. ఉన్నది ఆయన ఒక్కడే, లోకం ఆయనలో ప్రతిబింబిస్తోంది. అటువంటి శంకరుడి యందు ఒక్కొక్క నాడు లోకమునకు కావలసిన వస్తువులలో ఒక వస్తువు లోపించి ఉన్నది అని ఆయన అనుకున్నాడు అనుకోండి, ఆయన యొక్క ఆశ్చర్యకరమైన చేష్టితము చేత సృష్టి చేస్తాడు. దానికి అన్ని వేళల యందు పిల్లలు మనకి ఎలా సృష్టింపబడతారో అలా ఈశ్వరుడు కూడా సృష్టిస్తారని మీరు అనుకోక్కర్లేదు. ఆయన సంకల్ప మాత్రము చేత అటువంటివి జరుగుతాయి. ఒకనాడు కైలాస పర్వతంలో శంకరుడు కూర్చుని ఉండగా ఆయన లలాట భాగము నుండి ఒక చెమట బిందువు ఇలా వంగినప్పుడు పడింది. అది కైలాస పర్వత శిఖరము మించి కింద పడుతూ వచ్చి భూమి మీద పడింది. ఇది శంకరుడి యొక్క స్వేద బిందువు, ఇది ఉత్తినే పోవడానికి వీల్లేదు. అందుకని ఆవిడ ఏం చేసింది, గబగబా ఆ కింద పడినటువంటి బిందువుని భూమి స్వీకరించింది. స్వీకరించగానే అందులోంచి ఒక పిల్లవాడు పుట్టి ఏడ్చాడు. ఇప్పుడు భూమికి పుట్టినటువంటి పిల్లవాడు శంకరుడి యొక్క చెమట బిందువు చేత, మీ అనుమానం నాకు తెలుసు, భూమికి కొడుకులు పుట్టరని శాపం ఉంది కదండి అని, అది సుబ్రహ్మణ్యోత్పత్తి సమయంలో. ఇంకా సుబ్రహ్మణ్యోత్పత్తి శివపురాణంలో రాకూడదు, ఎందుకంటే పార్వతీ కళ్యాణం అవ్వలేదు కాబట్టి. నేను ముందుకెళ్ళి కళ్యాణం వెనక్కి తేవడంలో చేసిన ప్రయత్నం అది. కాబట్టి ఆ పిల్లవాడు పుట్టి ఏడ్చాడు. ఏడిస్తే శంకరుడు కైలాసం నుంచి చూసి అన్నాడు, ధరణి వధూటి నీవు కడ ధన్యవు నా దుశ్రమాంబుజన్ముడై అరుదుగడం పొడమినట్టి తనూజుని వీని పెంపు ఆదరమున నీ కుమారుడు త్రితాప విహీనుడు సద్గుణాకరుండు సుఖదాత నీకగు ముదుక్తి గ్రహించి గ్రహింపు మర్భకున్. ఈ పిల్లవాడు నా చెమట బిందువు నీ మీద పడినప్పుడు పుట్టినవాడు కనుక వీడికి మూడు తాపములుండవు, ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవికములనేటటువంటి తాపములుండవు. ఈ పిల్లవాడిని నువ్వు స్వీకరించి ఈ పిల్లవాణ్ణి భూమి యొక్క కుమారుడని లోకం పిలుస్తుంది, వీడిని పెంచి పెద్ద చేయి అన్నాడు. అంటే ఆవిడ పెంచి పెద్ద చేసింది. ఆ పిల్లవాడు వారణాసి క్షేత్రానికి వెళ్ళి గొప్ప తపస్సు చేశాడు శంకరుడు గురించి. ఇప్పుడు స్వామి ప్రత్యక్షం అయ్యారు, ప్రత్యక్షమై ఒక ఆశ్చర్యకరమైన వరం ఇచ్చారు. ఇది అసలు ఏది లోకమునందు కావలసి ఉందో దాన్ని పూరణ జరిగిందన్నమాట. ఇప్పుడు శంకరుడి యొక్క దృష్టి చేత గ్రహములలో ఒక బలవద్గ్రహమై భార్గవుని పదము కన్నను మీదం బహుతర విభవాస్పదమై రహిలేరుడు మండలమున రాజయ్యతగన్, నువ్వు శుక్రగ్రహానికి మీద కుజుడు అనబడేటటువంటి గ్రహంగా సంచరిస్తుంటావు, నవగ్రహాల్లోను ఒక గ్రహానివవుతావని ఆనాడు శంకరుడు వరమిచ్చాడు. అప్పుడు వచ్చినటువంటి గ్రహమే కుజగ్రహం. ఈ కుజగ్రహం చాలా ఆశ్చర్యకరమైన గ్రహం. దీని గురించి ఇప్పుడు నేను జ్యోతిష పండితుల్లా నేనేం దాని గురించి వివరణ చెయ్యను. నేను ఇలాంటి మాటలు చెప్తే లోకం నా ఎందుకు ఒక పొరపాటు అభిప్రాయాన్ని పొందుతోంది. నాకేదో జాతకాలు చూడడం వచ్చనుకుని జాతకాలు అట్టుకుని మా ఇంటికి వచ్చేస్తున్నారు. అందుకని అలా ఏం అనుకోకండి, నేను పురాణగతంగా చెప్తుంటానంతే కొన్ని విషయాలు. అమరకోశం కుజగ్రహం గురించి ఒక మాట చెప్తుంది, అంగారక కుజ భౌమో లోహితాంగో మహీసుత. ఆ కుజుడు అంగారక, ఆయన అంగములయందు ప్రవేశించి బాధ కలిగిస్తాడు. కుజగ్రహం చేసేటటువంటి చాలా గొప్ప విషయం ఏమిటో తెలుసండి, మనకి గ్రహాల్లో పాపగ్రహాలు పుణ్యగ్రహాలు అని ఉంటాయి. కుజుడు పాపగ్రహం. పాపగ్రహం అంటే మీరు మరి ఎందుకు పుట్టారండి అలాంటప్పుడు అనక్కండి. మీకు చూడండి, లోకంలో ప్రభుత్వమే నిర్వహిస్తుంది అన్ని శాఖలు. స్కూళ్ళు ఎవరు పెడతారండి? ప్రభుత్వమే పెడుతుంది. హాస్పిటల్స్ ఎవరు కడతారు? ప్రభుత్వమే కడుతుంది. రోడ్లు ఎవరేస్తారు? ప్రభుత్వమే పెడుతుంది. పోలీస్ స్టేషన్లు ఎవరు పెడతారు? ప్రభుత్వమే పెడుతుంది, లాఠీతో కొట్టడానికి దొంగతనం చేస్తే. జైళ్ళు ఎవరు పెడతారు? ప్రభుత్వమే పెడుతుంది. సరదాగా మేము జైలు కడతామంటే ఒప్పుకోరు, వాళ్లే పెడతారు జైలు. అదేమిటి, లోకానికి పనికొచ్చేవి వాళ్లే చేస్తారు, జైలు ఎందుకండి? ఎవరు తప్పు చేస్తారండి అని మీరు వాదించకూడదు. ఆ తప్పు చేసేవాడు ఉంటే వాడిని అందులో పెట్టకపోతే మీరు సుఖంగా ఉండలేరు. శిక్షణ, శిక్ష వేయుట, రక్షణ, ఆ రక్షణలో అంతర్భాగమే శిక్ష కోసం జైలు కట్టడం కూడా కదండి. మీరు చేసిన పాపానికి ఫలితం ఇవ్వడానికి ఒక గ్రహం ఉండాలి, వాడు ఇవ్వాలి ఫలితం. ఆయన చేసే చాలా గొప్ప ఫలితం ఏమిటో తెలుసండి, కుజగ్రహం. కుజ దోషం ఉంది అని పిలుస్తారు. కుజదోషాన్ని లెక్క ఎలా కడతారో తెలుసండి, లగ్నం నుంచి కానీ, చంద్రుడున్న రాశి నుండి కానీ, శుక్రుడున్న రాశి నుండి కానీ, జాతకంలో 2, 4, 7, 8, 12 స్థానాలలోకి కుజుడు వస్తే జాతకంలోకి కుజదోషం వచ్చిందంటారు. కుజదోషం వస్తే ఏమవుతుందో తెలుసా అండి,
మొగాడైతే ఆడది వెళ్ళిపోతుంది, ఆడదైతే మొగాడు వెళ్ళిపోతాడు. దంపతుల్లో భార్యకి భర్త, భర్తకి భార్య ఉండరు. లేదా చాలా సందర్భాల్లో విడాకులు పుచ్చుకోవడం, ఆవిడ ఒక భార్యగా భర్త పక్కన జీవనం చెయ్యడానికి యోగ్యమైన స్థితిని కోల్పోవడం, లేదా భార్యకి అటువంటి స్థితిలో భర్త లేకపోవడం, ఇలాంటివన్నీ ఎవరి వల్ల వస్తాయంటే కుజగ్రహం వల్లే వస్తాయి. అక్కడతో ఆగదు, అది అది ఇచ్చే ఫలితాలు ఏమిటో తెలుసా అండి? భూమి ఈ విషయంలో ఇబ్బందులు పెడుతుంది, సోదరులు ఇబ్బందులు తెస్తుంది, పరాక్రమము ఇబ్బంది తీసుకొస్తుంది, మచ్చలు వస్తాయి, యుద్ధము చేయించి ఓడిపోయేటట్టో లేకపోతే యుద్ధం చేసేటట్టో చేస్తూ ఉంటుంది. ఇలా కుజగ్రహానికి కొన్ని కొన్ని లక్షణాలు ఉంటాయి, కొన్ని కొన్ని పరిపాలనాంశాలు ఉంటాయి. ఇవన్నీ ఎవరి చేతిలో పెట్టారంటే శంకరుడు ఈ కుజగ్రహం చేతిలో పెట్టి నువ్వు శుక్రగ్రహం కన్నా పైన ఉండి పరిపాలన చేస్తుండు నవగ్రహాల్లో అక్కడికి పోతూ ఉన్నారు. కానీ మీకు ఒక రహస్యం చెప్పనండి, శివపురాణాంతర్గతంగా ఈ కుజగ్రహం ఆవిర్భవించడం వింటే కుజగ్రహం ఉపశాంతి పొందుతుంది. చాలా సంతోషించి తన ఆవిర్భావం శివపురాణాంతర్గతంగా విన్నారు కనుక తన యొక్క శక్తిని ఉపసంహారం చేస్తుంది కొంతవరకు. అసలు ఫలితాన్ని ఇవ్వదని నేను అన్నా కనుక అటువంటి కుజుణ్ణి అక్కడ శంకరుడు కైలాసంలో సృష్టించాడు. సృష్టించాడు పరమాత్మ, ఆ తరువాత బయలుదేరి ఆయన కొంతకాలం నేను తపస్సు చేస్తానన్నాడు. తపస్సు అంటే ఏమిటండి? మొన్నటి రోజున నేను చెప్పాను దిగంబర అన్న శబ్దానికి, తపస్సు అన్న మాటకి తనలో తాను ఆనందించుట. తపస్సు చేసుకోవాలంటే అరణ్యానికి వెళ్ళిపోయాడండి అంటారు. తపస్సు చేసుకోవడానికి అరణ్యానికి ఎందుకు వెళ్ళిపోతారు? ఇక్కడే కూర్చున్నాడు అనుకోండి, ఫోన్ వస్తుంది, లేకపోతే ఎవడో వస్తాడు పలకరిస్తాడు, ఏదో చేస్తారు, లేకపోతే గరిటి చప్పుళ్ళు చేస్తారు. నిశ్శబ్దంగా మనస్సు లయమైపోయి తనలో తాను ఆ ఆనందాన్ని అనుభవించాలంటే నిశ్శబ్దమైన చోటు ఉండాలి. అందుకని అటువంటి నిశ్శబ్దమైన ప్రదేశం కోసమని గుహలు, చెట్టు తొర్రలు ఇలాంటివి వెతుక్కుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి వాటిలో కూర్చుని తపస్సు చేస్తుంటారు. శంకరుడు కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు తపస్సు చేసుకోవడానికి? హిమవత్ పర్వత ప్రాంతం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మన స్వామి అనుగ్రహ భాషణం చేస్తూ చెప్పారు కదా, అసలు వెళ్ళేటప్పుడు చాలా ప్రాంతాలు ఒంటరిగా వెళ్ళవద్దు, పెద్ద పెద్ద పాములు ఉంటాయి మింగేస్తాయి, పెద్ద పెద్ద పులులు అవి తిరుగుతూ ఉంటాయి మింగుతాయి, అందుకని అలా ఒంటరిగా వెళ్ళవద్దు అంటారు. ఆయన ఈశ్వరుణ్ణి నమ్ముకున్న హిమాలయ పర్వత ప్రాంతాలన్నీ సంచరించారు. అలా హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఎవ్వడూ మనిషి రావడానికి భయపడేటటువంటిది, గంగావతరణం జరిగినటువంటిది, అటువంటి ఒక చక్కటి ప్రాంతాన్ని ఎంచుకుని చక్కటి వృక్షములతో లతలతో నీటితో శోభిస్తున్న ప్రదేశంలో శంకరుడు కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు.